వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిన్న ఈరోజు విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడిగా 13 లక్షల కోట్లు పెట్టుబడుల జేయంగా ఏపీ స్టేట్ గవర్నమెంటు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఆహ్వానించడం జరిగింది. నిన్న ఒక్కరోజే దగ్గరగా 11.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని జగన్ సిఏపీ సీఎం జగన్ స్వయంగా చెప్పారు. ఐటీ మంత్రి అమర్నాథ్ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా మాట్లాడుతూ 13 లక్షల కోట్లు జేయంగా మేము ఈ ఆహ్వానించాము, దగ్గరగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, ఆల్రెడీ ఎంఓయూలు కూడా జరిగాయని కూడా అమర్నాథ్ చెప్పారు. దీని మీద కూడా సెంట్రల్ మినిస్టర్స్ కానీ అంబానీ కానీ ఆదానీ సన్ కానీ చాలామంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ సమావేశాల్లో. ఒక విధంగా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు వచ్చారు. దీని మీద కూడా మాట్లాడుతూ నితిన్ గడ్కరీ కూడా మేము ఏపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తామని మాట్లాడడం జరిగింది. దీని మీద కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ రాజధాని ప్రాంతం కాబట్టి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము, ఇక్కడ ఎమ్మెల్సీ కూడా మనోడే కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వండి, ఆల్రెడీ విశాఖను మేము డెవలప్ చేస్తామని కిషన్ రెడ్డి కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కిషన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి ఆ బయట చూద్దాం. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ యొక్క విశాఖపట్నం రాజధానిలో లేక విశాఖపట్నం జిల్లా కేంద్రంలో వారు ఉన్నట్లయితే తప్పకుండా మరి ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకు అని చెప్పి పనిచేస్తున్నాం. దేశ రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రకంగా దిగజారుతున్నాయి మనం చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఇక్కడ కుటుంబ రాజకీయాలు పెరిగిపోతున్నాయి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం లేక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఉండాలి తప్ప కక్ష సాధింపు చర్యలతో మరి ఏమీ మనము అభివృద్ధి సాధించలేమన్న విషయాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కిషన్ రెడ్డి మాట్లాడింది మనం విన్నాము. ఒక విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడడం, అంటే ఒక విధంగా మనం చూస్తూ ఉంటే దీని మీద 3 క్యాపిటల్స్ 1 క్యాపిటల్ అని కూడా కోర్టులో కూడా ఉంది. అయినా కూడా కోర్టు పరిధిలో ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించడం అనేది మనం దీని గురించి ఆలోచించాలి. దీని మీద మనతో మాట్లాడడానికి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నెక్స్ట్ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ జేఏసీ కన్వీనర్, వీళ్ళిద్దరూ ఉన్నాం అంటున్నారు. సార్ నమస్తే అండి ఇద్దరికి. ఆంజనేయరెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, నమస్కారం. నమస్తే అండి. ఆంజనేయరెడ్డి గారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడడం మనం విన్నాము. మరి ఇంతకు ముందు ఏమో సోము వీర్రాజు గారు మాట్లాడుతూ అమరావతి క్యాపిటల్ అని ఆయన మాట్లాడడం, అమిత్ షా గారు కూడా మాట్లాడడం కూడా అమరావతి క్యాపిటల్ అని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున కిషన్ రెడ్డి గారు మాట్లాడింది వింటా ఉంటే అసలు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటే ప్రజలకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏది క్యాపిటల్, మరి ఇప్పటివరకు ఏది అనేది ఫైనలైజ్ అవ్వకపోవడం, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు ఆంజనేయరెడ్డి గారు? మీరు ప్లే చేసిన బయట నేను కూడా విన్నానండి. నాకు కూడా కొంత మరి కిషన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో వారు ముందేమన్నారు విశాఖ రాజధాని ప్రాంతం అని మళ్ళా విశాఖ జిల్లా కేంద్రం అని కూడా అన్నారు. కేంద్రంలో మాధవ్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, మాధవ్ లాంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా ఉండాలని కూడా వారు వ్యాఖ్యానించినట్టుగా మనం చూస్తున్నాం బయటలో. బట్ ఏ ఉద్దేశంతో వారు అన్నారో నాకైతే తెలీదు. కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ అనేక పర్యాలని చెప్పడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి లేదా మా లాంటి వ్యక్తులం కానివ్వండి, మేము చాలా క్లియర్గా ఉన్నాము. అమరావతి రాజధాని, అమరావతి రాజధానిని ఒక్క ఇంచు కూడా కదిలించలేని విషయం ఎటువంటి అనుమానం లేదు. మొదటి నుంచి కూడా మా నాయకులు సుజనా చౌదరి గారు మొదటి రోజు చెప్పారు చాలా స్పష్టంగా, ఒక్క ఇంచు కూడా ఈ అమరావతి రాజధాని కదిలించలేరని. అందువల్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది అమరావతి రాజధాని న్యాయస్థానాల్లో కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీకి అధికారం లేదని కూడా చెప్పారు. మార్చి 28వ తేదీ ఆ విషయం సుప్రీంకోర్టు కూడా టేకప్ చేస్తుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది అమరావతి రాజధాని. 3 రాజధానులు అనేది 3 ముక్కలాట, అర్థం లేనిది, ఆచరణ యోగ్యం కాంది. ఎక్కడా కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా 2 రాజధానులు 3 రాజధానులు లేవు. కాబట్టి ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకి, అధికారానికి వచ్చిన తర్వాత చెప్పిన మాటలకి పూర్తిగా విరుద్ధంగా ఈ అధికార పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు, మాటలు మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టం. అనేక సందర్భాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏమిటి,
రాజధాని రాష్ట్రం యొక్క మధ్యలో ఉండాలా, అందరికి అందుబాటులో ఉండాలా, మేము వస్తే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయలేకపోయారు, మేము వస్తే ఒక అద్భుత రాజధాని నిర్మిస్తామని ఆయన అసెంబ్లీలో మాట్లాడున్నారు, అదేవిధంగా బయట మాట్లాడున్నారు. ఆ పార్టీ అనేక మంది నాయకులు అదే స్పష్టం చేసి ఉన్నారు. కాబట్టి ఈ రోజు అధికారానికి వచ్చిన తర్వాత ఈరోజు మేము విశాఖపట్నం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కోర్టులో ఆ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఆయన విశాఖపట్నం రాజధాని పరిపాలన రాజధాని కూడా వ్యాఖ్యలు చేశారు. ఏమాత్రం సమంజసం అని నేను అనుకోవడం లేదు. అమరావతి రాజధాని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అదే అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో అందరి అభిప్రాయం కూడా అదే. ఇందులో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మరి కిషన్ రెడ్డి గారు ఈ ఏ ఆలోచనతో మాట్లాడేవారు నాకైతే వారు వెంటనే సర్దుకున్నట్లుగా అనిపించింది. అమరావతి రాజధాని అంటూ తర్వాత మళ్ళా విశాఖపట్నం రాజధాని అంటూ తర్వాత మళ్ళా విశాఖపట్నం రాజధాని జిల్లా కేంద్రం కూడా అని అన్నారు. కాబట్టి విశాఖపట్నం ఇప్పటికే చాలా అభివృద్ధి చెంది ఉంది, విశాఖపట్నం మీద చాలా ఒత్తిడి ఉంది. మళ్ళా ఈ రాజధాని పేరుతోటి అక్కడ విధ్వంసం చేయడం తప్ప వేరే ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇది కేవలము అధికార పార్టీ నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసము చేస్తున్న కుట్ర ఈ మూడు ముక్కలాట. ఇది సఫలీకృతం అవుతుందని నేను అనుకోవడం లేదు. అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అనేది మా పాలసీ, మా విధానం, మా రాష్ట్ర శాఖ నిర్ణయం. ఓకే ఆంజనేయ గారు. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఆంజనేయ గారు చెప్పింది అన్నాము, కిషన్ రెడ్డి గారు చెప్పింది అన్నాము. ఒక విధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు, కర్నూలు ఏమో న్యాయ రాజధాని అన్నారు, తర్వాత దాని గురించి సుప్రీంకోర్టులో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఈ కర్నూలులో ఆల్రెడీ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ అవ్వదు అని చెప్పిన తర్వాత కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ న్యాయమూర్తి అతను లాయర్ ఏమనంటే సారీ మేము అది మాత్రం అనలేదు అని చెప్పిన, కర్నూలుకి న్యాయ రాజధాని అనేది కాదు అని కూడా సారీ చెప్పిన సందర్భం మనం విన్నాం. ఒక విధంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం, అంటే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు, ప్రజల్ని ఒక విధంగా డిఫరెంట్ ఐడియాస్లోకి తీసుకెళ్ళడమా, ఒక విధంగా వీళ్ళ అసలు ఆలోచనలు ఎలా ఉన్నాయి. అంటే మొన్న బొగ్గను మాట్లాడుతూ కూడా విశాఖ రాజధాని అన్నారు, సజ్జలు ఒక విధంగా ఏమో ఒక విధంగా మాట్లాడుతున్నారు, మరి ఇక్కడేమో బీజేపీ వాళ్ళేమో మరి మేము అమరావతి క్యాపిటల్ అంటున్నారు, ఒక విధంగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు చెప్పింది ఓకే అమరావతి క్యాపిటల్ అంటున్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? అంటే రెండు అంశాలు, ఒకటి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, రాజధాని ఎలా ఉంటుంది అనేది వేరువేరు అంశాలు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమనుకున్నా పెద్ద ప్రయోజనం ఏముండదు, పెద్ద ప్రభావం ఉండదు. కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర వచ్చినప్పుడు పోషించే పాత్ర ప్రభావం చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మహా అంటే వ్యతిరేకించగలరు, అంత మించి చేసేదేమి లేదు, ఎందుకంటే అది చిన్న పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో చేసేదేమి లేదు. ఈ రాష్ట్ర నాయకులు ఏమన్నా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని కానీకుండా చేసే ప్రయత్నం ఏమైనా చేయగలిగితే సఫలీకృతం అయితే వీళ్ళ పాత్ర ఉంటుంది. అది వీళ్ళు చేయలేరన్న విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ వేసిన రెండు అఫిడవిట్లు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మాట్లాడేదానికి రిఫ్లెక్ట్ ఏం కాలేదు. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మా పరిధిలో లేదని చెప్పింది, రాష్ట్ర పరిధి అని చెప్పింది. తర్వాత మరొక అవకాశం వాళ్ళకి ఇప్పుడు బీజేపీకి ఎప్పుడు వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి మొన్న అఫిడవిట్ దాఖలు చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిందో అప్పుడు వేసారు. దాంట్లో ఏమన్నా స్పష్టంగా చెప్పారా, పోస్ట్ మెయిన్ డ్యూటీ చేసినారు. ఏంటది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి రాజధాని పంపాని నోటిఫికేషన్ ఇచ్చారు, నోటు చేసుకున్నాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 తర్వాత అధికారంలో వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, నోటు చేసుకున్నాం. ఆ సందర్భంలో మమ్మల్ని ఏం మాట్లాడలేదు, మిగతా విషయాలు మాకు సంబంధం లేదు. ఏం పాత్ర ఉంది దీనివల్ల, సుప్రీంకోర్టు మీద తీర్పులు ఏమైనా ప్రభావం ఉంటుందా? ఏమి ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్రలో తనకు అవకాశం వచ్చినప్పుడు చేయలేనప్పుడు ఇంకా బీజేపీ చేసుకునే మాటల వల్ల పెద్ద ప్రభావం ఉండదు ఈ మొత్తం వ్యవహారం. కాబట్టి బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యల పట్ల అది డిబేట్కి వస్తుంది తప్ప ఇది ఇన్ఫ్లుయెన్స్ ఏమి కేంద్ర ప్రభుత్వం పడదని హైకోర్టు అప్డేట్లో సుప్రీంకోర్టు అప్డేట్లో మనకి క్లారిటీ వచ్చింది. ఇది మొదటి అంశం. నాకు అర్థమైనంత మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మూడు రాజధానుల కాన్సెప్ట్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించే ప్రయత్నం అయితే చేయదు. ఏదన్నా ఉంటే సహకరించే పద్ధతిలో ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం, నేను బీజేపీ అనట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అదే కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇంకా పెద్ద దాని గురించి అవ్వలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇంకా పదే పదే విశాఖ రాజధాని అని చర్చలో చేసింది, ఆయన కూడా క్రమపద్ధతిలో అనేశాడు విశాఖ రాజధాని అని. ఆ తర్వాత ఏదో విశాఖ జిల్లా మాట్లాడి, విశాఖ జిల్లా ఏముంది, విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, మూడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలేదు, ఒక జిల్లా కాదు. విశాఖని స్పెసిఫిక్ గా మాట్లాడినా అంటే బహుశా ఆయనకి ఏమైనా సమాచారం ఉందేమో, సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటే రాజధాని మారుతుంది కాబట్టి
ఆ ఓడు వాడుండొచ్చు. ఇది మొదటి అంశం. రెండో అంశం, నిన్న ముఖ్యమంత్రి గారు విశాఖ సమ్మిట్ లో మాట్లాడినా అంతకుముందు మాట్లాడినా నాకున్న అవగాహన మేరకు వాళ్ళు ఏదైతే వాళ్ళకి సుప్రీంకోర్టులో ఏమైనా నెగిటివ్ తీర్పు వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు అనుకున్న మూడు కార్యాలయాలు రాజధానుల పేరుతో చేస్తారో దానితోనే వెళ్తుంది. సుప్రీంకోర్టు ఏమన్నా అడ్వర్స్ తీర్పు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు అమలు చేయాలి, తిరిగి మీరు చట్టం చేసుకునే అధికారం కానీ మార్పులు చేర్పులు చేసే అధికారం కానీ ఏదైతే లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చిందో దాన్ని సపోర్ట్ చేస్తూ కానీ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు కూడా చెప్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి అడుగులు వేయలేదు. మహా అంటే విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతారు. సుప్రీంకోర్టులో కానీ రిలీఫ్ వస్తే మాత్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అనుకున్న అడుగులు ముందుకేసే అవకాశం ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎట్లుంటుందంటే, కర్నూలుకి హైకోర్టు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యం కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, బీజేపీ కూడా సహకరిస్తుంది, ఎందుకంటే కర్నూలు హైకోర్టు వాళ్ళు కూడా అనుకూలం. కాబట్టి కర్నూలు హైకోర్టు విషయంలో పెద్ద ఇబ్బంది రాదు, కేంద్రం అనుకూలమే, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనుకూలమే, ప్రభుత్వం అనుకూలం వస్తుంది. ఇది మొదటి అంశం. ఇంకా విశాఖ రాజధాని అవన్నీ ఎట్లా అవుతాయనేది కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడుతుంది. వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే ఖచ్చితంగా అటువైపే అడుగులేస్తారు, అనుకూలంగా తీర్పు కానప్పుడు ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ పరిమితం అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ అయిపోతుంది, మళ్ళీ ఏం చేయలేము. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, కానీ సుప్రీంకోర్టు వన్స్ తీర్పు ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే ఏమవుతుంది, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనిపిస్తుంది. అయితే మీరు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ లాయరు మేము సారీ చెప్పారు. సారీ అని చెప్పలేదండి, ఆయన పాయింట్ ఏంటంటే రాజధాని పైన ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కేకే వేణుగోపాల్ చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఓన్లీ హైకోర్టు అనేది మాత్రం ప్రెసిడెంటల్ ఆర్డర్తో వస్తుంది, విభజన చట్టం చెప్పింది, అంటే ప్రెసిడెంటల్ ఆర్డర్తో హైకోర్టు నిర్ణయిస్తారు అని రాజ్యాంగంలో ఉంది, కానీ విభజన చట్టంలో ఉంది, కానీ మిగతా రాజధానికి సంబంధించి ఎక్కడ ఇతివిధంగా ఏమీ లేవని వాదించినప్పుడు ఆ జడ్జెస్ కేసులో ఉన్న వాళ్ళు అలాంటిప్పుడు మీరు న్యాయ రాజధాని పదం కర్నూలు ఎట్లా వాడతారు అనే మాట అన్నప్పుడు అది ఐపీని చరిత్ర అన్నాడు. ఎస్ కరెక్ట్, అయిపోయిందే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారికంగా ఉన్నది ఏంటి, మూడు రాజధానులు కాదు, ఓన్లీ అమరావతి హైకోర్టు ఇచ్చిన తీర్పే ప్రజెంట్ అమల్లో ఉంది. దాని నుంచి సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పే అమల్లో ఉంటుంది. కాబట్టి దానికి మేము భిన్నమన్నా అనుకో కోర్టు అధికారం అవుతుంది, ఆ కేసు కూడా ఆల్రెడీ ఉంది. కాబట్టి ఆయన టాక్టికల్ గా మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది అయిపోయిన చర్చ, అది వాస్తవం. మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి ఇంకో మాట అన్నారు, అంటే మళ్ళీ రాజధానిలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా, అది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చూసుకుంటుంది అన్నాడు. ఎక్కడ సారీ చెప్పినట్టు, ఎక్కడ వెనక్కిపోయినట్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏమైనా నెగిటివ్ తీర్పు వస్తే తప్ప వెనక్కిపోతుందని నేనైతే అనుకోను. పురుషోత్తం రెడ్డి గారు, చూస్తా ఉంటే ఇప్పుడు మార్చి 28కి వాయిదా వేశారు, కానీ ఏపీ ప్రభుత్వం మాటిమాటికి ఈ లోపల అని చెప్పి 2 డేస్ గ్యాప్లోనే ఈ అమరావతి ఇష్యూ మీద వెంటనే మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అని ఒక విధంగా, అంటే 14న ఈ అసెంబ్లీ సమావేశాల లోపలే ఈ విధంగా, అంటే సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి ఏమైనా పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఏమైనా, సిగ్నల్స్ ఏమైనా వీళ్ళకి ఏమైనా తెలిసాయా ముందే, అంటే ఒక విధంగా వీళ్ళు ఎందుకు ఇంత స్పీడప్ చేస్తున్నారు అనేది ఎలా తీసుకోవచ్చు అంటారు పురుషోత్తం రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా ఏంటో నాకు తెలియదు, నేనైతే లా చదువుకోలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో 2 పాయింట్లే. చాలా మంది ఏమనుకుంటున్నారే, మీడియా కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉంది, ఎందుకంటే మూడు రాజధానులకు అనుకూలమా అమరావతి, ఇది కాదు సుప్రీంకోర్టులో డిబేట్. సుప్రీంకోర్టులో 2 పాయింట్, ఒక పాయింట్ ఏంటంటే రద్దయిన చట్టం పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది, 2, అసెంబ్లీకి ఉన్న సార్వభౌమాధికారిని ప్రశ్నార్థకం చేసింది. ఈ 2 పాయింట్ల పైన స్టే ఇమ్మని కోరారు. నాకున్న, నేను పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాను, లా చదువుకోలేదు, నాకున్న అవగాహన మేరకు ఖచ్చితంగా స్టే వస్తుందని నమ్ముతున్నాను. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు చట్టం చేసింది, అందులో అమరావతి రైతులు నష్టమని కోర్టుకు వెళ్ళారు. వన్స్ ఆ చట్టాన్ని రద్దు చేసుకున్న తర్వాత రైతులకు నష్టం వచ్చేదే ఉంటుంది, ఇది మొదటి అంశం. 2 పాయింట్ కేకే వేణుగోపాల్ గారు ప్రస్తావించేదంటే ఊహల్లో తీర్పు ఇవ్వకూడదు. 2 పాయింట్ ఏంటంటే రీసెర్చ్ సెంటర్లు కాకూడదు కోర్టులు అంటాడు ఆయన. రీసెర్చ్ సెంటర్ మీన్స్ మళ్ళీ మూడు రాజధానులు తెస్తారు, మళ్ళీ మొదటకు వస్తారు అనే ప్రశ్నతో కోర్టు తీర్పు ఇచ్చింది. మళ్ళీ మీరు తీర్పు, మళ్ళీ మీరు అసెంబ్లీలో చట్టం చేయడానికి అని ఈ పని కోర్టులు చేయకూడదు అంటాడు. అది కరెక్ట్. కేకే గోపాల్ నార్మల్ పర్సన్ కాదు, మాజీ కేంద్ర అటార్నీ జనరల్, కాంగ్రెస్ లో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. ఆయన చెప్పింది రీసెర్చ్ సెంటర్లు కాదు, రీసెర్చ్ అంటే మళ్ళీ ఏం చేస్తారు, ఊహించుకునేటట్టు తీర్పు ఇస్తారు, ఇది తప్పు. కాబట్టి కోర్టుల పని అది కాదు, మన జర్నలిస్టులు చేయొచ్చు, పార్టీలు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఆంజనేయ రెడ్డి గారు చేయొచ్చు, కోర్టులు చేయకూడదు. కోర్టు ఇచ్చిన